ఎంతో ఆహ్లాదకర వాతావరణం. బ్యారేజీ నిర్మాణం అనంతరం నిత్యం నీటి ప్రవాహం, ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలతో పాటు అన్నింటికీ అనుకూలమైన సంఘంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బీజేపీ నాయకులు కోరారు. నెల్లూరు జిల్లా సంఘం సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పెన్నా బ్యారేజీని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయులరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నీటిమట్టాన్ని పరిశీలించారు. నీటిమట్టం ఎక్కువగా ఉండడం వలన తెప్పోత్సవం నిలిచిపోయే అవకాశముందని అన్నారు. ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గించి తెప్పోత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కువ నీరు ఉండటం వలన ప్రమాదం జరిగే అవకాశముంటుందని చెప్పారు. అంతేకాకుండా సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో తెప్పోత్సవం అత్యంత ప్రాధాన్యత కలిగిందని, జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తారని అన్నారు. తెప్పోత్సవం నిలిచిపోతే భక్తులు నిరాశకు గురవుతారని అన్నారు. ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి భవిష్యత్తులో శాశ్వత ఘాట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్యారేజీని పర్యాటకంగాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఎంత ప్రాముఖ్యత కలిగిన సంగమేశ్వర దేవాలయం యొక్క తెప్పోత్సవం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి భక్తులు వేల మంది వస్తారు కాబట్టి ఒక శాశ్వత ప్రాతిపదిక పైన ఒక ఘాట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా భద్రతగా జాగ్రత్తగా ఉండే విధంగా తెప్పోత్సవాన్ని జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేయవచ్చు. అందువల్ల ఇరిగేషన్ శాఖని, ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ శాఖని, అదేవిధంగా పర్యాటక శాఖని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కూడా వ్యక్తిగతంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను, ఎండోమెంట్స్ అధికారులతో కూడా మాట్లాడతాను. అవసరం వస్తే కమిషనర్ లేదా ఎండోమెంట్స్ మినిస్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు, వారు కూడా నాకు పరిచయం ఉంది కాబట్టి మాట్లాడతాను. ఈ లోపల ఈ యొక్క ముందు రేపో ఎప్పుడు తెప్పోత్సవం జరిగే సందర్భంలో తెప్పోత్సవానికి ఏర్పాటు చూడాల్సిన బాధ్యత ఉంది. భక్తులు నిరాశపడతారు తెప్పోత్సవం జరగకుంటే ప్రతి సంవత్సరం జరిగే సందర్భంలో. అందువల్ల వెంటనే ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ సరైన చర్యలు తీసుకుని సంబంధించి అధికారులతో మాట్లాడి తెప్పోత్సవం నిర్విఘ్నంగా జరిగేటట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంలో శాశ్వత ప్రాతిపదికపైన తెప్పోత్సవం ఎందుకంటే ఒక అద్భుతమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత ఎవరైనా పర్యాటకుల కేంద్రం అయింది. ఇది దీన్ని పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు. బోటు విహారం కూడా ఏర్పాటు చేయొచ్చు. బోటు విహారం ఏర్పాటు చేసినందువల్ల పెద్ద ఎత్తున వాటర్ ఎప్పుడు ఉంటుంది బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత. దానివల్ల అనేక వ్యాపారాలు అభివృద్ధి ఉంచాయి. ఇవన్నీ కూడా ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇక్కడ బోటు విహారం జరుగుతుంది, బయట నుంచి వస్తారు అందరూ, అనేక మంది పర్యాటకులకు వస్తారు. ఇక్కడ వ్యాపారాలు వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, భూముల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. శనివారం, ఆదివారం, వారాంతంలో వచ్చే విహారయాత్రలాగా కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా శ్రద్ధ పెట్టాలా. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా ఈ విషయంలో శ్రద్ధతో ఉన్నారని తెలిసింది. అవసరం వస్తే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా నేను కూడా స్వయంగా మాట్లాడి ఈ యొక్క పర్యాటక అభివృద్ధి చెందే విధంగా కూడా మాట్లాడతాం. ఈ దృష్టితో చాలా కీలకమైన కేంద్రం కాబోతుంది సంఘం మండల కేంద్రము. ఈ యొక్క పెన్నా నదిలో ఈ బ్యారేజ్ నిర్మాణం చేసిన తర్వాత పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉందే ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, ఒక అందమైన వాతావరణం కనిపిస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.